తప్పదంటున్న డిఎస్. ఒబెసిటీతో వరీ కాకండి, వాటర్ బాటిల్తో సన్నబడొచ్చంటున్న నిపుణులు. తమిళులకు రెహమాన్ కానుక, జాతీయ గీతానికి అద్భుత స్వరాలు. కొంపు ముంచిన కుర్రాళ్ళు, మూడో ర్యాంకుకు పడిపోయిన టీమిండియా. వైఎస్ జగన్ అనంతపురం పర్యటన సందర్భంగా ఓదార్పు యాత్ర మరోసారి వార్తల్లోకి ఎక్కింది. యాత్ర కొనసాగించే విషయంలో తన ఆలోచన మారదని జగన్ స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర మొదలు కావాల్సి ఉండగా అందరి చూపులు అధిష్టానం వైపే ఉన్నాయి. సోనియాగాంధీ నుంచి ఏదో ఒక సంకేతం అందే వరకు శ్రీకాకుళం పర్యటన తాత్కాలికంగా వాయిదా వేయాలని జగన్ క్యాంపు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం వచ్చిన జగన్ ముందు విలేకరులు ఆ ప్రస్తావన తెచ్చారు. జగన్ దానికి స్పందించారు, కానీ వాయిదా విషయాన్ని ధృవీకరించలేదు. ఓదార్పు యాత్ర కొనసాగదని ఎవరు చెప్పినారు? ఓదార్పు యాత్ర వివాదంపై వివరణ ఇస్తూ వైఎస్ జగన్ తల్లి విజయలక్ష్మి సోనియాగాంధీకి రాసిన లేఖకు ఆమె నుంచి స్పందన వచ్చే వరకు జగన్ యాత్ర వాయిదా వేయడమే మంచిదని ఆయన వర్గం భావిస్తోంది. 2 రోజులుగా జగన్ కలిసిన కాంగ్రెస్ నేతలందరూ ఆయనకు ఆ మాటే చెబుతున్నారు. నిజానికి ఇందులో అధిష్టానంతో ఎలాంటి ఘర్షణ లేదని, ప్రత్యర్థులు పనిన ఉచ్చులో చిక్కుకోకుండా చూసుకోవాలని జగన్కు శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి మాటలను బట్టి జగన్ క్యాంపు ఆలోచన ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ కొంత ఉన్నాయి. సో ఇది అన్ని కూడా సర్దుబాట్లు అవుతాయి. అందరు కూడా కొంత ఓర్పుతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం బలహీన పడితే అవతల వాడు తమాషా చూడాలని చూస్తూ ఉన్నాడు, అది జరగద్దు. కొంచెం ఇవన్నీ సర్దుబాట్లు అవుతాయి, అన్ని సామరస్యంగా జరుగుతాయనేటువంటి మాకున్నటువంటి విశ్వాసం. ఇలా వ్యవహరించడం ద్వారా బంతిని అధిష్టానం కోర్టులోకి నెట్టినట్లవుతుందని, ఇక స్పందించాల్సింది వారేనని జగన్ క్యాంపు భావిస్తోంది. టీటీడీ ఏది చేసినా వివాదాస్పదమే అవుతుంది. రోజు ఏదో తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ విమర్శల పాలవుతోంది. తాజాగా శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న దళితులపై కన్నేసింది. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై బాధితులు భగ్గుమంటున్నారు. వేదం ఏ ఒక్కరు సొంతం కాదంటూ తిరుమల వేద పాఠశాలలో దళితులకు సైతం టీటీడీ ప్రవేశాన్ని కల్పించింది. దళితులకు, గిరిజనులకు, మత్స్యకారులకు అర్చకత్వంలో శిక్షణిస్తూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఉపాధి కల్పిస్తున్న దేవస్థానం శ్రీవారి ఆలయంలో మాత్రం వారిని చిన్నచూపు చూస్తోంది. స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడానికి శ్రీవైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే అర్హులుగా దేవస్థానం నిర్ణయించింది. అయితే ఆ లడ్డూ ట్రేలను మోసేందుకు కార్మికులుగా దళితులను నియమించింది. గత 12 సంవత్సరాలుగా ఆ దళితులే లడ్డూ ట్రేలను మోస్తున్నారు. వారికి ఇప్పటి వరకు కనీస వేతనాలు కూడా అమలు పరచలేదు. అయితే ఉన్నపళంగా లడ్డూ ట్రేలను మోసే 120 మంది కార్మికులను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాత్రి విధులకు హాజరు కానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ పనికి కూడా శ్రీవైష్ణవ బ్రాహ్మణులే నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు దళితులకు కనీస వేతనాలు కూడా ఇవ్వకుండానే 2,000 రూపాయలకు వెట్టి చాకరీ చేయించుకున్న దేవస్థానం ఇప్పుడు శ్రీవైష్ణవ కార్మికులకు 7,800 రూపాయల పారితోషికం ఇస్తూ వారిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల తరబడి పనిచేస్తున్న మాకు ఇప్పుడే ఎందుకు కులమట్టొచ్చిందంటూ దళిత కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి లడ్డూ కౌంటర్ దగ్గర బైఠాయించి ఆందోళన చేశారు. తమ ప్రాణం పోయినా సరే దేవుడి చెంతే పనిచేస్తామంటూ ఆందోళనకు దిగారు.
ఇంతకు ముందు 15 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళందరూ బ్యాంకర్స్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, ఈ రోజు నుంచి మాకు అక్కర్లేదు, మేము సోమల దగ్గర చెప్పుకుంటామని చెప్పేసి మమ్మల్ని బయట నెట్టేశారు సార్. ఏయో గారికి దళిత వివక్ష అనేది చాలా ఎక్కువ ఉంది, అందరూ దళితులు, మీరు చేయకూడదు లడ్డు కౌంటర్లో, మేము బ్రాహ్మణ్స్నే పెట్టుకుంటాం, బ్రాహ్మణ్స్ దగ్గరే పని చేయాలి, బ్రాహ్మణ్స్ ఇవ్వాలి లడ్లని చెప్పేసి, బ్రాహ్మణ్సే మొయ్యాలని చెప్పేసి బ్రాహ్మణ్ దగ్గర చెప్పించుకున్నారు సార్. అందువల్ల మేమంతా ఇక్కడ ఈరోజు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఇప్పుడు వచ్చిండే సామెలకు 7,500 ఇస్తానంటున్నారు, అదే మేము వాళ్ళకి రూమ్ ఇస్తున్నారు, ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు, అన్ని వసతులు కల్పిస్తున్నారు. మాకు ఇన్ని ఏళ్ళుగా 10 సంవత్సరాలుగా పనిచేసి ఇక్కడ ఏమి వసతి లేకుండా 4,000 మేము మినిమం వేజెస్ 4,000 అడిగినాం సార్, ఆ 4,000 ఇవ్వలేదు. ఏదైనా సరే మా ప్రాణాలు త్యాగం చేసేనా ఇక్కడ మా అందరి కోసం పోరకలాడి దీన్ని మాకు న్యాయం చేసి శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం మేము కల్పించుకుంటామని కోరుతున్నాం సార్. ఇది మరీ దారుణము, ఇంత అన్యాయం ఎక్కడ ఏ తుంపుల్లో జరగదు. సరిగా పనిచేస్తున్న దళిత కార్మికులను తొలగించాలన్న నిర్ణయం ఎవరిది? స్వయంగా పోర్టు పేష్కారు నిర్ణయం తీసుకున్నారా, లేక దేవస్థాన పెద్దలు తీసుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాల్సింది. టీవీ 9 ప్రసారం చేసిన కథనంతో దళితుల్ని తొలగించాలన్న నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ అందిస్తారు. షణ్ముఖ, టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దళితులు ఏ విధంగా స్పందిస్తున్నారు? తిరుమలలో శ్రీవారి ఆలయంలో లడ్డు తయారీ తర్వాత ట్రైన్ మోసేటటువంటి 120 మంది దళిత కార్మికులను తొలగిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తగ్గింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీవీ 9 ఈ అంశాన్ని వెలుగులోకి తేవడం, ప్రసారం చేయడంతో టీటీడీ పునఃసమీక్ష చేసుకున్న తర్వాత వాళ్ళని తిరిగి ఉద్యోగాలకు తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం